ఈ ఊర్లో ఉన్నటువంటి కుటుంబాలు ఎన్ని, ఆ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, వాళ్ళ చదువు ఏంది, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి భూమి ఉన్నదా, ఇంకో పని చేస్తారా, వాళ్ళ ఆరోగ్యం ఎట్లున్నది, వాళ్ళకైనా బీమారీలు ఉన్నాయా, ఇవన్నీ కూడా తీయాలి. అప్పుడు కలుస్తుంది లెక్క. అవి తీసి దాని మీదకి మన పని ప్రారంభం కావాలి. నేను ఒక మాట చెప్తా మీకు, చాలా మంచి మాట. వెనుకట నేను అక్కడ సిద్దిపేట ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక పని చేసినాం. రాముని పట్ల అని ఒక ఊరు ఉంటుంది ఆడ, ఆ ఊరిని ఇట్లే పనిచేద్దామని ప్రయత్నం చేసినాం. ఊరంతా కలిసి ప్రతిజ్ఞ తీసుకున్నారు. ఏం తీసుకున్నారు? ఊరిలో ఎటుకాకుండా ఉన్నోళ్ళు ఎవరైతున్నారో, ఏ పని లేకుండా ఎవరైతున్నారో, వాళ్ళ కోసం మొట్టమొదటి ఉపాధి ఏం చేద్దామని ఆలోచించిన ఊరంతా. ఓ ఎకరమో అర్ధెకరమో రెండు ఎకరాలు కనీసం వ్యవసాయం చేసుకుంటాను, ఎక్కడ ఏం లేని వాళ్ళు, వాళ్ళ నుంచి మొదలు పెట్టాలి మన పని. ఆ ఊరు ఎంత గొప్పదంటే వాసాల మరి కూడా అట్లే చేద్దాం. ఎటుకాకుండా ఉన్నోళ్ళు, ఏ ఆస్తిపాస్తి లేకుండా ఉన్నోళ్ళు, కేవలం రెక్కల కష్టం మీద బతికేటోళ్ళు, వాళ్ళ గురించి ఏం చేద్దామో ఆలోచన మొదలుపెట్టాలి. ఆ ఊరు ఏం చేసినారు తెలుసా? ఊర్లో ఎంతమంది ఉన్నారో ఈ కుటుంబాలు లెక్క తీసినారు. ఎక్కడేం లేకుండా ఉన్నోళ్ళు, భూమి జాగా ఇంకేం లేదు వాళ్ళకు. వాళ్ళ లెక్క తీసి ఒక ఆయనకి ఏం చేసినారు, ఒక ఇద్దరు ఆడవాళ్లకు, ఇద్దరు మగవాళ్లకు కుట్టుమిషన్ పని నేర్పించారు హైదరాబాద్ తీసుకుపోయి. ఆ ఊరోళ్ళందరూ ఒక ప్రతిజ్ఞ తీసుకున్నారు. బట్టల వాళ్ళు వేరే ఎక్కడ కుట్టియరు, బా నలుగురు దగ్గరనే కుట్టిస్తారు. ఆ ఊరోళ్ళు ఎక్కడ బట్టలు పట్టించుకోరు. తద్వారా ఏమైంది, ఆ నలుగురికి కుట్టు పని మీద ఆదాయం దొరికింది. ఊర్లో వ్యవసాయం ఉంది, అందరం ఎరువు బస్తాలు వాడతాం, తురకపాలి కాడ కొనుక్కోతాం, లేకపోతే ఇంకో కాడ కొనుక్కోతాం, కానీ వాళ్ళు అట్లా చేయలే. ఎక్కడేం లేనని ఒక ఆయన చూసి ఆ ఊర్లో ఒక ఎరువుల దుకాణం పెడితే ఆయనకు, వాళ్ళ ఎరువులు వేరే కాడ కొనరుగా, ఆయన్నే పోయి కొంటారు. బస్తకు 5 రూపాయలు 10 రూపాయలు దొరికితే ఆయన బ్రతుకుతాడు. ఆ ఊరోళ్ళు చెప్పులు, ఒక ఆయనకు చెప్పుల దుకాణం పెట్టించింది. ఇక బయట చెప్పులు కొనరు వాళ్ళు అసలే, ఊరు ఊరంతా వాళ్ళ ఊళ్ళో చెప్పుల దుకాణంలో కొంటారు. దాంతో ఆయనకు పని దొరికింది. కొంతమంది పిల్లలకు 30-40 మందికి ట్రాక్టర్లు ఇప్పించింది. వాళ్ళ ఊరి పొలాలన్నీ ఆ ట్రాక్టర్లే దుంతాయి, వేరే ట్రాక్టర్ రానియరు. వాళ్ళ ఊరి పిల్లలకు వాళ్ళే ఉపాధి ఇచ్చుకుంటారు. కొంతమందికి డీసీఎంలు కొనిచ్చారు. ఆ ఊరికి ఎరువు బస్తాలు రావాలన్నా, ఊర్లో పంట బయటికి పోవాలన్నా, ఆ ఊరు డీసీఎంలే వాడతారు వాళ్ళు, వేరేది వాడరు. ఒక ముగ్గురికి ఏం చేసిన, 3 వ్యక్తులకు కూరగాయల షాప్ పెట్టించారు. ఊళ్ళో రైతులు ఎవరెవరైతే కూరగాయలు పండిస్తారో వాళ్ళ దగ్గర దిస్తర్వీలు, గ్రామ పంచాయతీ కాడ మంచి జాగా ఏర్పాటు చేసారు, అమ్మే జాగా పెట్టారు, అక్కడ వాళ్ళు కూరగాయలు అమ్ముతారు. ఊరు ఊరందరూ కూరగాయలు అక్కడనే కొంటారు, వేరే అక్కడ కొనరు. ఇట్లా మొదలుపెట్టి ఆ ఊర్లో పని లేని మనిషి ఉండడు. ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో ఒక పని, ప్రతి మనిషికి ఏదో ఒక పని, పని లేకుండా ఉంచరు. అప్పుడు ఏమైంది, ఊళ్ళో ఉన్న అందరికి పని ఉంది, ఊరందరం ఆనే ఉంటున్నాం. దాంతో అద్భుతం జరుగుతూ ఉంది, గొప్పగా జరుగుతూ ఉంది. ఈ పద్ధతి మంచిదేనా? సప్పట్లు కొట్టాలి మంచిదైతే. మనం చేద్దామా వాసాల మరిలో ఇట్లా చేద్దామా? మంచి పనేనా ఇది? ఎటెటో అనిపిస్తుందా? ముందుగా అట్లే అనిపిస్తుంది, అర్థం కాదు. చేస్తానా కొద్దిగా అర్థమవుతుంది. నేను ఒక ఉదాహరణ చెప్పిన గంతే, కానీ పని చేసుకుంటూ పోతూ ఉంటే మీకే అర్థమవుతుంది. మీ ఊరు మీరే అద్భుతం చేయగలుగుతారు. మీ దగ్గర సంపద ఉంది. ఊరు జనాభా ఎంత సర్పంచ్ గారు? 2,600. సరే, ఇక్కడ ఉంటోళ్ళు ఎందరు? 2,600.
600 మంది గ్రామాల జనాభా, 2-300 మంది హైదరాబాద్ ఉంటారు, ఇక్కడ ఉండరు. 2,300 దాకా ఇక్కడ ఉంటారు. ఒక మాట చెప్తున్నాను నేను మీకు, ఊళ్ళో చెట్టు ఉన్నది, ఊళ్ళో చెట్లు లేవు, ఊళ్ళో పలాంది బాగాలేదు, కూలిపోయిన ఇళ్ళు ఆన్నే ఉన్నాయి, పనికిరాని బోర్లు ఆన్నే ఉన్నాయి, పాడుపడ బొందలు ఆన్నే ఉన్నాయి. చూసుకుంటే బాధపడతాం. 2,300 మందిలో ఒక 800 మందిని పక్కకు పెడదాం. చిన్నపిల్లలు, ముసల్మాన్లు, చేతగాని వాళ్ళు 800 మందిని పక్కకు తీసేద్దాం. 1,500 మంది ఉంటాం శాతరేణులలో. 1,500 × 2 చేతులు, 3,000 చేతులు. 3,000 చేతులు కనుక వారానికి 2 గంటలు ఊరు కోసం, 2 గంటలు ఊరు కోసం అందరం కలిసి పనిచేద్దామని 3,000 చేతులే కదిలితే ఏదైనా పని ఆగుతుందా? 3,000 చేతులలో ఎంత శక్తి ఉంటుంది, ఎంత బలం ఉంటుంది? సమస్య ఉంటే అందరం కలిసి సమస్యగా దాన్ని కొడితే బద్దలైపోతుంది సమస్య. ఒక ఏలితో కొడితే దెబ్బ తాగుతుందా? తాగది. అదే పిడికిలు బిగించి కొడితే బ్రహ్మాండంగా తాగుతుంది. మనం ఏళ్ళలాగా ఒంటరిగా ఉందామా, పిడికిలు బిగించుదామా? ఇది వాసాల మరి ఆలోచించాలి. ఆలోచించుదామా, పిడికిల్లాగా తయారైదామా? అయిదామంటే పిడికిలు ఎత్తాలి. అమ్మ మీరు కూడా చేద్దాం కదా. ఇట్లా మీరు మొదలు పెడితే ప్రతి కుటుంబానికి మీకు అవసరమైన లాభం ప్రభుత్వం ద్వారా ఇప్పించే బాధ్యత నాది, 100% ఇప్పిస్తాను. ప్రతి కుటుంబానికి, నాకు ఈ కుటుంబం ఆ కుటుంబం ఉండదు. ఇయాల నుంచి వాసాల మరి మొత్తం నా కుటుంబమే. ఈ పాలనోడు నా ఓడు, పాలనోడు పారాయోడు, అదంతా ఉండదు. ఏ కుటుంబమైనా మనదే. ఆ సోయితో కనుక మనం అడుగు ముందుకెత్తే 100% విజయం సాధిస్తాం. మీరు ఎవరు ఏం చేయగలుగుతారు, మీ స్తోమత ఏంది, మీ లెక్కేంది, మొత్తం జిల్లా కలెక్టర్ గారు లెక్క తీస్తారు. ప్రతి ఇంటి చరిత్ర రాస్తారు. ఈ మనిషి ఆ మనిషి కాదు. ఎవరికి ఇల్లు లేదో వాళ్ళకి ఇల్లు కడదాం, ఎవరికి ఏది అవసరమో అది చేద్దాం, ఏమేమి కొత్త పద్ధతులు నేర్పానో నేర్పుదాం, ఐక్యంగా గ్రామం అందరం కలిసి ఎత్త ముందుకు ఉన్నట్లు పోదాం. వాసాల మరి గ్రామానికి కలిపి బ్రహ్మాండమైనటువంటి కమ్యూనిటీ హాల్ కడదాం. చుట్టూ 4 ఊళ్ళలో వచ్చి మీ ఊళ్ళో పెళ్లి చేసుకొని పోవాలి, అంత బ్రహ్మాండం కడదాం. ఈ రోడ్లు బీటన్ని జర చక్కగా చేసుకుందాం. ఎవ్వలకు ఏది అవసరం ఉన్నా చేయించే బాధ్యత, దాన్ని మంజూరు చేసే బాధ్యత నాది. కానీ మీరందరూ ఈ ఐకమత్యం చూపెట్టాలి, మీ శక్తి ఏందో చూపెట్టాలి. ఒక నెల రోజులు నేను మళ్ళీ వచ్చినప్పుడు ఇంత దూరంకి వెళ్ళి మాట్లాడా, ఊళ్ళో చెట్టు కింద కూర్చుందాం, గుడికాడ కూర్చుందాం, మిమ్మల్ని అందరూ చుట్టూ కూర్చోబెట్టుకుని నేను కూర్చుంటాను.